స్టార్ట్ మోర్ యుఎస్ బెస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం జవరియా సో చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్స్ అయితే మనం వింటూ ఉన్నాం అది ఏ బిజినెస్ చేసినా కూడా అందులో ఫ్రాంచైజ్ అయితే ఇస్తూ ఉన్నారు అండ్ రీసెంట్గా ఎక్కువగా మనము తరచుగా వినేది అమెజాన్ నుంచి మనం ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని అసలు అది ఎలా చేయొచ్చు దాని బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంటుంది దాని పూర్తి డీటెయిల్స్ ఒకసారి ఇట్స్ ఆపర్చునిటీ ఎందుకంటే చాలా వరకు అమెజాన్ అంటే చిన్న పిల్లల నుంచి ముస్లిం వారికి కూడా అందరికీ నోటెడ్ అవ్వేది ఏదైనా ఆర్డర్ చేయాలి అంటే ఫస్ట్ అమెజాన్ అనే వస్తుంది నోట్కి సో అంత పాపులర్ అయింది అసలు దీని వెనకాల ఒక్క సెకండ్ మేము బ్యాక్ వెళ్తే సిరిగారు అసలు ఇది రెయిన్ ఫారెస్ట్ నేమ్ ద లార్జెస్ట్ అనమాట సో ఈ బిజినెస్ పెట్టిన అతను జాఫ్రీ పెస్ట్రోన్ అనేవారు కూడా అంతే అంటే దృఢంగా దృఢమైన సంకల్పం అంటారు కదా ఆ సంకల్పం ఎలా చేశారో కానీ అది కూడా అంతగా విస్తరింపబడింది అనమాట హోల్ వరల్డ్ నాట్ ఓన్లీ అంటే సమ్ ప్లేసెస్ మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకంగా ఒక కంట్రీకే చెందకుండా వరల్డ్ వైడ్గా ఇంత పెద్ద మొత్తంలో అమెజాన్ అనేది సూపర్ హిట్ అవ్వింది సో దీనికి ఎగ్జాక్ట్ కారణం ఏంటి అనుకుంటున్నారు సిరిగారు అంటే అందరికీ తెలియడం వల్ల ఈజీగా రీచ్ అవుతుంది అన్నది ఎస్ మార్కెటింగ్ ఒకటి ఒక్క విధానం కానీ దీని కోర్ పాయింట్ ఒక బేసిక్ పల్స్ అనేది మనము పడితే ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కస్టమర్ వీళ్ళు సర్చ్ చేశారనమాట ఫస్ట్ గ్రౌండ్ వర్క్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క బిజినెస్కి గ్రౌండ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకుంటాం కదా వీళ్ళు ఆ మైండ్ సెట్ ఆఫ్ ద కస్టమర్ మీద వర్క్ చేశారు ప్రతి ఒక్క కస్టమర్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అది ఏం వచ్చిందంటే డోర్ డెలివరీ దే ఆర్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ డోర్ డెలివరీ సో ఆ పాయింట్ గ్రహించి వీళ్ళు వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఏ ఎగ్జాక్ట్ నీడ్ ఫుల్ఫిల్ చేయడం వల్ల ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడం వల్ల ఈ బిజినెస్ ఈ వెబ్సైట్ అంత సూపర్ డూపర్ హిట్ అవ్విందనమాట సో ఇక్కడ డోర్ డెలివరీ అంటున్నాం కదా ప్రతి ఒక్క అంటే ఇప్పటి వరకు కొంతకాలం పాటు ఒక సిటీస్కి తర్వాత కొన్ని దేశాలకి అలా కాకుండా ఇప్పుడు రూరల్ ఏరియాస్కి కూడా మనము చేసుకునే సత్తా అమెజాన్కి అన్నమాట సో ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే ద ఏరియా ఆఫ్ టూ టు త్రీ కిలోమీటర్స్ రేడియన్స్ లో మనము ఈ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసుకోవచ్చు ఎలా ఉంటుందండి ఎస్ సిరిగారు ఆల్రెడీ ఒకరు కొన్నారు సో వాళ్ళ బిజినెస్ నడుస్తుంది మళ్ళీ నేను కొంటే నడుస్తుందా అంటే ఈ దీనికి కూడా వీళ్ళు పరిధులు క్రియేట్ చేస్తారనమాట సో టూ టు కిలోమీటర్ రేడియన్స్లో ఎవరైతే కొంటారో ఈ ఫ్రాంచైజీ ఇది వాళ్ళకి మాత్రమే బిజినెస్ చేసే అర్హత ఉంటుందన్నమాట అసలు ఈ బిజినెస్ ఏంటి అంటే డోర్ డెలివరీస్ ప్రతి ఒక్కరు కూడా అమెజాన్లో ఆర్డర్ పెడతారు సో డెలివరీ మాత్రం చేయాల్సింది ఒకరు ఎవరైనా ఇన్ఛార్జ్లా తీసుకొని చేస్తుంటారు ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైనా సరే అర్హుకులు ఈ ఫ్రాంచైజ్ కొనేకి ఎందుకంటే రెగ్యులర్గా పని మాత్రం ఉంటూనే ఉంటుంది ఆ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా టెన్ పర్సెంట్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిరిగారు ప్రతి ఒక్క డెలివరీకి సో దీని ఇన్వెస్ట్మెంట్ ఎంత అని మనం ఆలోచిస్తే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ పెట్టుబడి పెట్టాలి అట్ ద సేమ్ టైం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ నుంచి ఒక స్పేస్ త్రీ హండ్రెడ్ ఎఫ్టీ వరకు కూడా ఒక మంచి గదిలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ప్లేస్ ఉండాలండి అడ్రస్ పర్ఫెక్ట్ ఉండాలి వీటి మీద వీళ్ళు స్పెసిఫికేషన్ అనేది చాలా చాలా కఠినంగా ఉంటుంది ఇది మాత్రం అందరూ గ్రహించాలి ఎందుకంటే ఏదైనా కావచ్చు ప్రోడక్ట్ ఆ ప్లేస్కి డెలివరీ చేస్తున్నాము అంటే అక్కడ సెక్యూరిటీ పరంగా తర్వాత వచ్చేసి ఎంత మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఆ స్పెసిఫిక్ లొకేషన్ మనం ఏ ఏవైతే రిజిస్టర్ చేస్తామో వీటికి వీళ్ళు చాలా అంటే రీసెర్చ్ చేసిన తర్వాతే మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ప్రాఫిట్ రేషియో ఎలా అని ఆలోచిస్తే సిరిగారు అట్లీస్ట్ అంటే కూడా మనకు నెలకు టూ టు త్రీ ల్యాక్స్ మనం అర్న్ చేయొచ్చు మన రానను ఖర్చులు పోగా అంటే రెంటల్ కావచ్చు తర్వాత వచ్చేసి ఒక టూ వ్యాన్స్ ఆర్ కార్స్ అనేది మెయింటైన్ చేయాలి డెలివరీ చేయాలి కదా సో ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక టూ పర్సన్స్ మీరు హైర్ చేసుకోవచ్చు ఇవన్నీ పోగా మీకు లక్ష రూపాయలు అనేది ఖచ్చితంగా మిగులుతుంది సో మీరు ఎంత పెట్టుబడి పెట్టినా మీరు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లో రికవర్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఎవరైనా సరే ఎక్కడి అయినా సరే ఈ ఫ్రాంచైజ్ పొందే అర్హత అందరికీ ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు మంచిగా లాభాలు పొందొచ్చు సిరిగారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మెటీరియల్ కావచ్చు లైక్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారండి చేస్తారండీ ఎస్ సిరిగారు వాళ్ళు ప్రొవైడ్ చేసేది ట్రైనింగ్తో పాటు ట్రైనింగ్ ఇస్తారు అంటే బేసిక్ ట్రైనింగ్ ఎలా డోర్ డెలివరీ ఇవ్వాలి తర్వాత ప్యాకేజ్ విషయం కావచ్చు అండ్ తర్వాత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు కాబట్టి మీరు సీసీ కెమెరాస్ అవసరం సిరిగారు తర్వాత వచ్చేసి మీకు అంటే ఒక స్కానర్స్ ఉంటాయి సో కోడ్ కోడ్ బార్స్ అంటారు ఇవన్నీ మనము మాన్యువల్గా కొనుగోలు చేసుకోవాలి సో ఈ ఇదంతా వీళ్ళు ట్రైనింగ్లోనే నేర్పిస్తారనమాట సో దీనికి అప్లై ఎలా చేయాలి అంటే లాజిస్టిక్ అమెజాన్ డాట్ కామ్కి మీరు లాగిన్ అవ్వితే రిజిస్టర్ చేసుకుంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఓకే లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇంకా లాగిన్ చేసుకొని అప్లై చేసుకోవడమే ఈజీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అట్ ద సేమ్ టైం కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు డాక్యుమెంటేషన్ ఇచ్చారు అంటే అండ్ మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో అప్ టు టు త్రీ కిలోమీటర్ రేడియన్స్లో మీరు హ్యాపీగా హాయిగా ఉన్న చోటే ఉండి ఈ బిజినెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది సిరిగారు అట్ ద సేమ్ టైం దీనికి అంటే మనం సర్వీసెస్ అందిస్తున్నాం కాబట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అంటే ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చింది అంటే ఆర్డర్ వచ్చినప్పటి నుంచి డెలివరీ చేసే వరకు కూడా ఆ ప్రోడక్ట్కి జాగ్రత్తగా వాళ్ళ చేతిన వెళ్ళే వరకు కూడా మనము జాగ్రత్త నిర్వహించాలి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదో ఒకటి అంటే తీసుకుంటున్నాం అని పక్కన పెట్టేసి అలా నార్మల్ ట్రాన్స్పోర్టేషన్స్ చేస్తారు కదా అలా చేయకూడదు సో ఇవన్నీ మీన్ అండ్ చాలా చాలా చిన్న చిన్న పాయింట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి మీరు ఒక పెద్ద సంస్థతో అప్ అవుతున్నప్పుడు కేర్ఫుల్గా అట్ ద సేమ్ టైం సర్వీస్ ఓరియెంటెడ్గా మీ మైండ్ సెట్ ఉంటే సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఫ్రాంచైజ్ పొందే అర్హుకులు ఎవర ఎవరికైనా అర్హత ఉంది కాబట్టి ఎవరైనా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరిగారు గ్రేట్ అండి అండ్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా లేదంటే మార్కెటింగ్ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు డెఫినెట్లీ సిరిగారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి సో ఎక్కడైనా బిజినెస్ చేస్తున్నా స్ట్రక్ అయ్యాను లేకపోతే ఏదో ఉద్యోగం చేస్తున్నాను పార్ట్ టైం జాబ్ కావాలి ఆ సైడ్ బిజినెస్ అర్నింగ్స్ కా నేను చూస్తున్నాను వీళ్ళు చేయొచ్చు లేదా ఆ పక్కా బిజినెస్ ఫ్రేమ్ వర్క్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మన చేసాం కదా క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్ సో వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం అనేది జరుగుతుంది సిరిగారు బిజినెస్ అప్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవ్వింది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ఫ్రేమ్ వర్క్ విత్ కంప్లీట్ డాక్యుమెంటేషన్ లైసెన్సెస్తో పాటు లీగాలిటీ పరంగా వెళ్తాం కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సిరి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి